Hello everyone, welcome to UmeshChandra Police Academy. Myself Amarnath Imani, faculty for aptitude and reasoning and pure maths in UmeshChandra Police Academy. So Amma, I have so much of experience in teaching for different competitive examinations, okay, for all, so especially for SI and constable. Amma, ikkada manam first telusukovali ante manam UmeshChandra lo enduku join avvali anedi most important. ఓకే సో ఎందుకు జాయిన్ అవ్వాలి అనేది చెప్పడానికి ముందు జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మన సిలబస్ ఏముంటుందో చూసుకుందాం. ఓకే అమ్మా, ఎస్ఐ కానిస్టేబుల్కి సో ఏమేమి ఉంటాయి అంటే, సో పేపర్ వన్లో యాప్టీ దట్ మీన్స్ యాప్టిట్యూడ్, ఓకే రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్, ఇది ఒకటి ఉంటుందమ్మా. ఓకే ప్యూర్ మ్యాథ్స్ అండ్ జిఎస్ మొత్తం ఒకటి ఉంటుందమ్మా. ఓకే సో ఇప్పుడు మనం దీని గురించి స్టడీ చేసే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సో ఎక్కడ ఎంతెంత వెయిటేజ్ ఉంది, ఓకే అక్కడ మనది ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ముందు మనం తెలుసుకుందాం అమ్మా. యాప్టిట్యూడ్ ప్రిలిమ్స్లో మొత్తం ఈ పేపర్ మొత్తం కలిపి 100 మార్కుల్లో యాప్టిట్యూడ్ 50 మార్కులు అమ్మా, రీజనింగ్ 40 మార్కులు అనుకుంటే ప్యూర్ మ్యాథ్స్ 10 మార్కులు, లేదా ఇక్కడ ఒక 5 మార్కులు తగ్గితే ఇక్కడ ఒక 5 మార్కులు పెరుగుతాయి, దట్ ఈస్ ద వెయిటేజ్. ఓకే అండ్ జిఎస్ 100 మార్క్స్ పేపర్. మెయిన్స్కి వచ్చేసరికి ఈ పేపర్ 200 మార్కుల్లో జనరల్గా యాప్టిట్యూడ్ 100 క్వశ్చన్లు ఇస్తాడమ్మా, రీజనింగ్ ఒక 80 క్వశ్చన్లు, ప్యూర్ మ్యాథ్స్ ఒక 20 క్వశ్చన్లు ఇస్తాడు. ఎప్పుడైనా ఇక్కడ ఒక 5 మార్కులు తీసేస్తే ఇక్కడ కానీ జాయిన్ చేసుకోవచ్చు. ఇది మన వెయిటేజ్. సో ఇప్పుడు ఈ వెయిటేజ్లో మన దగ్గర ఏముంటుంది అంటే, ఉమేష్ చంద్రలో బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్, కొన్ని సంవత్సరాలుగా ఉమేష్ చంద్రతోటి అసోసియేట్ అయి ఉన్న మంచి బ్రాండెడ్ ఫ్యాకల్టీ ఉన్నారమ్మా మన దగ్గర. ఓకే సో అంటే ఇక్కడ మనకి సబ్జెక్ట్ని నేర్పించడం ఒక లెవెల్ అయితే, ఓకే సబ్జెక్ట్ చెప్పడం ఒక లెవెల్ అయితే, సబ్జెక్ట్ని స్టూడెంట్కి రీచ్ అయ్యే లెవెల్లో చెప్పడం ఇంకొకటి. అమ్మా మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మీరు రెండు రాష్ట్రాలు తీసుకోండి, ఏపీ తెలంగాణ మొత్తంలో మీకు ఉండేది ఆర్గనైజేషన్స్ ఎలాంటివి ఉంటాయి అంటే, ఎయిదర్ కంప్లీట్ ఫార్ములా ఓరియంటెడ్ అండ్ మ్యాజిక్స్ ఓరియంటెడ్, అంటే ఒక ఫార్ములా చెప్పేసి ఆ ఫార్ములా మీద క్వశ్చన్స్ ఇచ్చేయడం, లేదంటే ఒక మ్యాజిక్ లాగా ఒక షార్ట్కట్ క్రియేట్ చేస్తారు, ఆ క్వశ్చన్కి మాత్రం వర్కౌట్ అవుతుంది, ఇంకా దేనికి వర్కౌట్ కాదు, అది ఎందుకు వస్తుందో ఎలా వస్తుందో ఏం తెలీదు. ఓకే ఇవి మనకు ఉండేవమ్మా. అంటే ఈ మూస పద్ధతి ఉంటుంది చూసారా, అంటే ఒకే మెథడాలజీ, సపోజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉందంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫార్ములా ఏంటమ్మా, పి ఇంటూ 1+R/100N. ఎస్, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములానే, ఇది మీ టెక్స్ట్ బుక్స్లో ఇదే ఉంటుంది, నేను కాదని అంటలేదు కానీ ఇది అవుట్డేటెడ్. ఓకే సో కొత్త టెక్నిక్స్ ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎన్ని రకాలుగా చేయొచ్చు, దాంట్లో ఉన్న బ్యూటీ ఏంటి, విజువలైజేషన్ ఏంటి, అవి ఏవి మనకు మార్కెట్లో ఎక్కడ అవైలబుల్లో ఉండవు. సో అంటే కదమ్మా, పర్మిటేషన్స్ కాంబినేషన్ ప్రాబిలిటీ ఉందంటే ఏ అంశం ఎక్కువ వెయిటేజ్ రాదు కదా, ఏదో చెప్పేయండి అని చెప్పి లాగిన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎన్ని సబ్ మోడల్స్ ఉంటాయి. సర్క్యులర్ పర్మిటేషన్ అంటే ఒక ఎన్ మెంబర్స్ని ఒక సర్కిల్లో ఎలా అరేంజ్ చేస్తావు అంటే N-1 ఫ్యాక్టోరియల్ అని చెప్పడం తప్ప ఇంకేంది ఎవరికి తెలియదు, తెలిస్తే కదా మీకు చెప్పడానికి. ఓకేనా సో ఇక్కడ అలా కాదమ్మా, ఒక్కొక్క టాపిక్ తీసుకుంటే దాంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఈ మోడల్స్ గురించి చెప్పేటప్పుడు ఎగ్జామ్లో ఎన్ని మోడల్స్ ఇస్తుంటాడు, కాన్సెప్ట్ నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఇలా ప్రతి ఒక్కటి క్లీన్గా. ఓకే మీరు ఎగ్జామ్లో జాబ్ ఎగ్జామ్ పేపర్ చూస్తే ఏ ఇది మా అమర్నాథ్ సార్ చెప్పిన మోడలే, ఏ ఇది మా పాలిటీ సార్ చెప్పింది ఎగ్జాక్ట్ బిట్ వచ్చేసింది, అంటే ఇదిగో ఇది మా అకాడమీ సార్ ఆ రోజు క్లాస్లో గట్టిగా నొక్కి మరీ చెప్పారు అన్నంత కాన్ఫిడెంట్గా వచ్చేంతగా మన దగ్గర ట్రైనింగ్ ఉంటుందమ్మా. ఓకే సో ఇక్కడ మోస పద్ధతిలో వెళ్ళిపోయి ఒకే మెథడాలజీని ఫాలో అయ్యే వాళ్ళని ఫాలో అవడం మీ ఇష్టం. ఓకే సో నేను మిమ్మల్ని యా నువ్వు ఇక్కడికి రావాలి ఇదే చేయాలని నేను చెప్పట్లేదు, వెళ్ళు మోస పద్ధతి ఉందా లేదంటే ఏ ఉందా వెరిఫై చేయి. ఓకే ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి వెళ్ళు, కావాలంటే డెమోకి వెళ్ళు, వాళ్ళు ఒకే ప్రొసీజర్తో టక్కా చెప్తూ ఉంటారు. ఓకే బండ ప్రొసీజర్స్, ఒక క్వశ్చన్ ఇక్కడ నుంచి ఇక్కడ చెప్తూ ఉంటారు, నీకు అది కావాలా లేదంటే ఉమేష్ చంద్రకి వచ్చి షార్టెస్ట్లో నువ్వు నేర్చుకుంటావా అనేది నీ ఇష్టం. ఓకేనా సో నీకు జాబ్ కావాలా వద్దా అనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి, నేను ఎందుకు చెప్తాను డిసైడ్ నువ్వు నీకు జాబ్ కావాలి దాని అది నేను ఎందుకు చెప్తాను. ఓకేనా మన దగ్గర అలా ఉంటాయమ్మా. ఒక రీజనింగ్ తీసుకుంటే, ఒక కౌంటింగ్ ద ఫిగర్స్ తీసుకుంటే ఇక్కడ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, ఒక స్క్వేర్ ఇలా ఉందనుకోమ్మా, ఓకే దీంట్లో ఇవన్నీ స్క్వేర్స్ అనుకుందాం, ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి అంటే కౌంట్ చేసేవాళ్ళు కొంతమంది, దీనికి ఫార్ములా చెప్పేవాళ్ళు కొంతమంది, ఆ ఫార్ములా కూడా లిమిటేషన్ చెప్పని వాళ్ళు అందరూ. ఆ ఫార్ములాకి లిమిటేషన్ ఏంటి, ఎప్పుడు లిమిటేషన్ ఉంటుంది, ఆ లిమిటేషన్ మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, దాంతో సహా ప్రతి ఒక్కటి మనం ఇక్కడ చెప్తాం, దాంతో సహా ప్రతి ఒక్కటి మనం చెప్తాం. ఓకేనా మరి ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉందంటే, నార్త్ ఇండియాలో రైల్వేస్ చెప్పేవాళ్ళు నాన్ వెర్బల్ రీజనింగ్ చాలా హెవీగా చెప్తారని మీకు టాక్ కదా, అంత సినిమా లేదమ్మా, ఉమేష్ చంద్రకి వచ్చి చూడు ఇక్కడ చెప్పిన మోడల్స్ నీకు ఎవరు చెప్పరు.
ఓకేనా? లేదమ్మా ఒక ఏంటి క్రిటికల్ రీజనింగ్ తీసుకుంటే దాంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎన్ని టాపిక్స్ ఉంటాయి క్రిటికల్ రీజనింగ్లో, అన్నింటినీ ఏదో 5-5 క్వశ్చన్లు 10-10 క్వశ్చన్లు చెప్పిన మొత్తం మీద కలిపి 2 అవర్స్ చెప్పండి సార్, 6 అవర్స్ చెప్పండి సార్ అనే ఇన్స్టిట్యూషన్స్ ఏదమ్మా ఈ మన దగ్గర ఉంటాయి ఎక్కువగా ప్రపంచంలో. కానీ మంది అలా కాదు సార్, మీ ఇష్టం సార్, స్టూడెంట్స్ కదా రావాలి. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు తక్కువ చెప్పేసి దీని నుంచి వెయిటేజ్ ఏం రాదు అని చెప్తారు. తప్పది. ఓకే, దేని నుంచి వెయిటేజ్ వచ్చినా నా పైన అన్ని మనం నేర్చుకోవాలి. రూల్ 1, రూల్ 2, దేని నుంచి యాక్చువల్ వెయిటేజ్ వస్తుందో మనం చెప్పి తీరాలి. ఓకేనా? సో ఇది మన ఉమేష్ చంద్రలో టీచింగ్ స్టైల్ అమ్మా. ఓకేనా? అంటే ఒక డేటా సఫిషియన్సీ తీసుకున్నా, ఒక నెంబర్ సిస్టమ్ తీసుకున్నా, పర్సంటేజ్ తీసుకున్నా, ప్రాఫిట్ లాస్ తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా సరే టిల్ ద ఎగ్జామ్ లెవెల్ మనం టీచ్ చేస్తాం. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. అండ్ మోర్ ఓవర్ మన దగ్గర తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, అండ్ జనవరి 3 అంటే మండే, జనవరి 10, జనవరి 17 మనం సెపరేట్ బ్యాచెస్ రన్ చేస్తున్నాం. ఓకే, తెలుగు మీడియం సెపరేట్ బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం సెపరేట్ బ్యాచ్, కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో అడ్మిషన్స్ ఓపెన్లో ఉన్నాయి, మీరు వచ్చి తీసుకోవచ్చు హ్యాపీగా అడ్మిషన్స్. ఓకేనా? డెమో వినండి, అర్థమైతేనే తీసుకోండి, నచ్చితేనే తీసుకోండి, కంపేర్ చేయండి పక్కన వాళ్ళతోటి. కంపేర్ చేస్తే నాకు తెలిసేది ఎవరో ఏదో చెప్పారని చెప్పి టక్కన వెళ్ళిపోతారా? సో ఒక బంగారం షాప్కి వెళ్ళాం, బంగారం కొనుక్కునేటప్పుడు ఏం చేస్తామమ్మా, ఇక్కడ ఎంత తరుగు పడుతుంది, పక్కన ఎంత తరుగు పడుతుంది మనం వెరిఫై చేస్తున్నాం కదా. సో వెరిఫై, ఒక బంగారం కొనడానికి అంత ఆలోచించేటైతే ఇది నీ లైఫ్ని కొనుక్కోడు నువ్వు. ఓకే, సో నువ్వు ఒకసారి పోలీస్ జాబ్ కొట్టావంటే నీది, నీ ఫ్యామిలీది, మొత్తం లైఫ్ మారిపోతుంది, అవునా కాదా? దీనికి ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఓకే, ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. 500 తక్కువ ఇచ్చారనో లేకపోతే మనకు తెలిసి మనకు పక్కన రోడ్డు చెప్పాడనో మనం వెళ్ళిపోకూడదు. ఏం చేయాలి మనం? మనం వద్దాం, మనమే విందాం, మనకు అర్థమవుతుందా లేదా, ఎగ్జామ్ మోడల్ గురించి వాళ్ళు చెప్తున్నారా లేదా అనేది మొత్తం చూసుకుందాం. ఏ ఫామ్లో అయినా ఎవరైనా చెప్పారు అంటే ఆ ఫామ్లో ఎప్పుడు పనిచేయట్లేదో లిమిటేషన్ కూడా చెప్పాలి మీకు. అలా చెప్తేనే ఆ ఫామ్లో నమ్మండి, లేదంటే నమ్మకండి, ఆ ఫామ్లో తప్పు మీకు పనిచేయదు ఎగ్జామ్లో. అర్థమైందా? సో ఇక్కడ మనం ప్రతి ఒక్కటి దాని లిమిటేషన్స్తో సహా చెప్తామమ్మా. ఓకే, నేను చెప్తుంది ఆప్టిట్యూడ్, ప్యూర్ మార్క్స్, రీజనింగ్ గురించే కాదమ్మా. జిఎస్టీ మన చాలా స్ట్రాంగ్ టీమ్. ఓకే, హైదరాబాద్లో ఉన్న 1 ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ జిఎస్టీ మన దగ్గర ఉంది. గ్రూప్స్, సివిల్స్ చెప్పే ఫ్యాకల్టీ మనకి ఎస్ఐ చెప్తారు, ఎస్ఐ కానిస్టేబుల్కి. ఎందుకు అంటే వెయిటేజ్ ఎక్కువ వస్తుంది. మీరు పేపర్ అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, చిన్నప్పుడు పేపర్లు పోయాయి, ఇప్పుడు డిఫికల్టీ పెరిగిపోయింది. ఆ డిఫికల్టీ రీచ్ అవ్వాలంటే గ్రూప్స్ ఫ్యాకల్టీ తీసుకొని చెప్తున్నారు ఇప్పుడు మనకి. ఓకే, దట్ మచ్ బ్యూటిఫుల్ ఆర్ కంటెంట్ ఈస్. సో డు నాట్ మిస్ ఇట్, డు నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ. మన దగ్గర గ్రౌండ్ ఉంటుంది, మన దగ్గర ప్రాక్టీస్ ఉంటుంది. ఓకే, డైలీ మన దగ్గర క్లాసెస్ ఉంటాయి. ఏం కావాలి నీకు? టెస్ట్లు కావాలా? ఎస్, మన దగ్గర ఉంటాయి. ఓకే, మా నాకు ఒక విషయం చెప్పండి, ఎస్ఐ కాన్సెప్ట్లో సక్సెస్ అచీవ్ చేయాలంటే నాకు బాగా తెలిసినవి గ్రౌండ్ అంటే ముందు సబ్జెక్ట్ కావాలి, గ్రౌండ్ ప్రాక్టీస్ కావాలి. ఓకే, సబ్జెక్ట్ ఎంత వచ్చిందో తెలుసుకునే కోసం టెస్టులు కావాలి. సో ఆ చదువుకునే ప్రాక్టీస్కి ఒక ప్రాక్టీస్ హాల్ కావాలి. 4 ఉమేష్ చంద్ర ఇస్తుంది, నీకు ఇంకేం కావాలి? That is the thing that you should notice. Okay, na? Amma, manaki daily ground ki separate ga trainee untaramma. Okay, daily manaki 9 to 6 classes jarugutayi. ఓకే, మళ్ళీ 6 తర్వాత స్టడీ హాల్ ఉంటుంది, అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసుకున్నాక ఈ రోజు ఏ క్లాస్ అయితే జరిగిందో రేపు దాని మీద టెస్ట్ ఉంటుంది మీకు. ఎవ్రీ సండే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అమ్మ, ఇక్కడ ఇంకో గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే అందరికీ కూడా ఓపెన్ టు ఆల్. ఓకేనా? జనవరి 1 నుంచి ఎవ్రీ సండే, జనవరి 1 తర్వాత జరిగే ప్రతి సండే మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్, ఫుల్ లెంగ్త్ ఎగ్జామ్ లెవెల్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో గ్రాండ్ టెస్ట్ సప్లై చేస్తున్నాం, ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఆ గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. కానీ ఒక చిన్న కండిషన్ ఏంటంటే, సార్ సండే గ్రాండ్ టెస్ట్ కాబట్టి, మనం గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నామా, సండే కాబట్టి దానికి ముందు రోజు అట్లీస్ట్ సాటర్డే మేము ఎగ్జామ్కి వస్తున్నామని మీరు ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ, ఖచ్చితంగా. ఓకేనా? ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? సో అమ్మ, మనం ఎక్స్టెన్సివ్గా కోచింగ్ చెప్తాం, ఇక్కడ వరకు చెప్పాలి సార్, ఈ టాపిక్ని 2 అవర్స్లో కంప్లీట్ చేయండి, 6 అవర్స్లో కంప్లీట్ చేయండి అంటే లిమిటేషన్స్ లేకుండా అన్లిమిటెడ్గా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి టాపిక్ పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేటప్పుడు మీరు యువతగా, నిరుద్యోగ యువతగా రండి, వెళ్ళేటప్పుడు జాబులు తీసుకుని వెళ్ళిపోదురు. కానీ జాబులు తీసుకుని వెళ్ళిపోతే సరిపోదమ్మా, గుర్తుపెట్టుకోవాలి, నా పేరు అమర్నాథ్, మన డైరెక్టర్ సార్ పేరు అంజిబాబు సార్, ఆ ఇద్దరికి తల స్వీట్ ప్యాకెట్ కూడా ఇచ్చేళ్ళాలి. అర్థమైందా? సో మర్చిపోమాకండి. ఓకే, సో నేను మీ స్వీట్ ప్యాకెట్స్ కోసం, ముందు మీరు రావడం కోసం, తర్వాత మీరు నాకు ఇచ్చే స్వీట్స్ ప్యాకెట్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్ ది బెస్ట్. ఓకే, టేక్ ఎ వైజ్ డెసిషన్. ఇక్కడ మీకు నెంబర్ ఉంది మన కౌన్సిలింగ్ టీమ్ది. సో మీరు అక్కడ ఫోన్ చేసి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక్కోవచ్చు. ఓకే, సో ఓన్లీ ఫీజ్ని క్రైటీరియాగా పెట్టుకోవద్దు, లేదంటే పక్కన వాళ్ళు చెప్పిన మాటలను కాదు. ఒకసారి రా, క్లాసు విను, విన్నాక డిసైడ్ చేసుకో సబ్జెక్ట్ డెప్త్ ఏంటో. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్ ది బెస్ట్, జై హింద్.